కృష్ణాలో న్యాయమైన వాటాను వదులుకోబోమని తెలంగాణ తేల్చి చెబుతోంది. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎంతకైనా సిద్ధమని కుండబద్దలు కొడుతోంది. ఏపీలో అనుమతి లేని ప్రాజెక్టులతో తెలంగాణ హక్కులకు భంగం కలిగిస్తే చూస్తూ ఊరుకోబోమని కూడా స్పష్టం చేస్తోంది. ఇదే అంశంపై ఇవాళ మనం ప్రత్యేకమైన చర్చను చేపట్టినాం. ఇవాళ చర్చలో మనతో పాటు ప్రత్యేకంగా పాల్గొంటున్నారు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి గారు. మంత్రి గారు నమస్తే. నమస్తే నమస్తే రాజు గారు. అలాగే మనతో పాటు రాష్ట్ర జల వనరుల అభివృద్ధి సంస్థ చైర్మన్ వి ప్రకాష్ గారు కూడా జాయిన్ అవుతున్నారు. వెల్కమ్ అండి. నమస్తే ప్రకాష్ గారు. రైట్ మంత్రి గారు, ముందుగా మీతో ప్రారంభిస్తాను. తెలంగాణ ఏర్పడిందే, తెలంగాణ పోరాటం జరిగిందే నీళ్ల కోసం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత, ఏడేళ్ల తర్వాత కూడా తెలంగాణకు సంబంధించి న్యాయంగా వాడుకుంటున్న నీటి వాటా విషయంలో కూడా వివాదాలు సృష్టించే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తోంది? ఇక్కడ జరుగుతున్న విద్యుత్ ఉత్పత్తి విషయంలో కూడా ఏకంగా అభ్యంతరాలు వ్యక్తం చేయడమే కాకుండా ప్రధానికి లేఖ రాయడం ఏపీ ప్రభుత్వం ఎట్లా చూస్తున్నారు ఈ విషయాన్ని? రాజుగారు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలకి మొదటి నుంచి ఉన్న లక్షణం అది ఇప్పుడు మారటం లేదు. మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అది మారాలని కోరుకున్నారు, మారుతుందని ఆశించాను. గతంలో చాలాసార్లు చెప్పాను, పొరుగు రాష్ట్రాలతోని గిల్లి కజ్జాలు పెట్టుకోవడం ద్వారా ప్రయోజనం రాదు. అది రాజకీయ ప్రయోజనాల కొరకు చేసినటువంటి తప్ప వాస్తవంలో ప్రయోజనం రాదు, రైతాంగానికి ఉపయోగం కాదు. మహారాష్ట్ర కర్ణాటకలతో కూడా ఆనాడు గొడవ పెట్టుకోవాల్సిన అవసరం లేదు అని చెప్పి స్పష్టంగా చెప్పిండ్రు. పక్క రాష్ట్రంతో కలిసి ఉంటే ఏ రకంగా సమస్యలు పరిష్కారం చేసుకోవచ్చో మహారాష్ట్రతో తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన సంవత్సరంలోనే ఒప్పందం తీసుకొచ్చి ఒప్పందం చేయించుకొని ఇవాళ కాళేశ్వరాన్ని పూర్తి చేసి అద్భుతంగా ప్రజలకు నీళ్ళు ఇచ్చిన విషయం స్పష్టంగా కనబడతాం. ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు అదే పని చేసిండ్రు, గిల్లి కజ్జాలు పెట్టుకునే ప్రయత్నం చేసిండ్రు. ముఖ్యమంత్రి గారు దాన్ని తిప్పికొట్టిండ్రు. అపెక్స్ కౌన్సిల్లో కూర్చోబెట్టి తెలంగాణ ప్రాజెక్టులు ఎట్లా న్యాయమైనవో, మా వాటా నీళ్లను మేము వినియోగించుకోవడానికి ఏం పని చేస్తున్నామో, పైగా మేము పూర్తి చేస్తున్న ప్రాజెక్టులు అన్నీ కూడా మీరు ఆనాడు తప్పని పరిస్థితిలోనైనా తెలంగాణ ప్రజల ఒత్తిడి మేరకు ప్రారంభించి వదిలేసి దశాబ్దాల తరబడి సాగదీసిన ప్రాజెక్టులను పూర్తి చేసుకొని ఇవాళ మేము అతి దారుణంగా దెబ్బతిన్న మా మహబూబ్నగర్ జిల్లా, మా నల్గొండ జిల్లా నీళ్ళు ఇచ్చుకుంటున్నాం, మా హైదరాబాద్ సాగునీళ్ళు, మా రంగారెడ్డి జిల్లాను బాగు చేసుకోవడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం విషయాన్ని ఆనాడి అపెక్స్ కౌన్సిల్లో మన ముఖ్యమంత్రి గారు చెప్పిండ్రు, ఒప్పించిండ్రు. చంద్రబాబు నాయుడు గారు నోరు మూయించి పంపించిండ్రు, ఆయన కూడా ఒప్పుకొని వెళ్ళిపోయినారు. ఇవాళ ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు రాగానే వారికి శుభాకాంక్షలు తెలియజేసిన సందర్భంలోనే కేసీఆర్ గారు స్పష్టంగా చెప్పిండ్రు, కృష్ణా జలాల విషయంలో మనకు చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంది, మనం దాన్ని జోలికి పోవాల్సిన అవసరం లేదు, మనం కూర్చొని మాట్లాడుకుంటే ఇంకో మూడో వ్యక్తి అవసరం రాదు మధ్యలో. కాబట్టి గోదావరిలో ఏదైతే సంవత్సరం ప్రతి సంవత్సరం 2000 నుంచి 5000 టీఎంసీల వరకు నీళ్ళు వృధాగ పోతున్నాయో, వాటిని తీసుకొచ్చుకొని వినియోగించుకోవడానికి ఏం చేయాలో ఆలోచిద్దాం. రాయలసీమ రైతాంగమైనా, ఆంధ్ర రైతాంగమైనా, తెలంగాణ రైతాంగమైనా, అది కర్ణాటక రైతాంగం కావచ్చు, అది మహారాష్ట్ర రైతాంగం కావచ్చు, రైతులు రైతులే, ప్రజలు ప్రజలే, తప్పకుండా వృధాగపోయే నీళ్లను వీడు భూములకు మళ్ళించి సస్యశ్యామలం చేస్తే మంచిదే చేయాలి తప్పకుండా ఈ దేశానికి అవసరం అని చెప్పిన నాయకుడు కేసీఆర్ గారు. అంతేకాదు, ఒక రెండు రాష్ట్రాల మధ్యనే కాదు, మొత్తం భారతదేశంలో 70,000 పైగా టీఎంసీల నీళ్లు ప్రతి సంవత్సరం వృధాగా సముద్రంలో కలుస్తున్నాయి, కోట్ల ఎకరాల భూములు ఎడారులుగా ఉంటున్నాయని చెప్పి బాధపడ్డ సందర్భం ఉంది ముఖ్యమంత్రి గారు. ఈ దీనివైపు ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఈ దేశ సహజ వనరులను వినియోగించుకోకనే ఇంకా ఆఖరి దరిద్రాలు ఈ దేశంలో ఉన్నాయని చెప్పి కూడా ముఖ్యమంత్రి గారు సందర్భాన్ని చెప్పారు. అదే మాటను జగన్ గారు కూడా చెప్పి గోదావరి నీళ్ళను ఎట్లా వినియోగించుకోవచ్చో స్పష్టంగా చెప్పారు. రెండు సందర్భంలో రెండు సార్లు కూర్చున్నారు, అధికారుల స్థాయిలో సమావేశాలు చేసిండ్రు. ఆ తర్వాత ఈ చర్చలకు సంబంధించిన సారాంశం ఏంది, దీన్ని వాళ్ళు ఏ రకంగా తీసుకుంటున్నారు, దీనిపైన వాళ్ళకున్న అనుమానాలు ఏంది, దాన్ని ముందుకు పోతున్నామా లేదా, ఏ విషయాలు చెప్పకుండా అకస్మాత్తుగా మళ్ళీ వాళ్ళ పాత బుద్ధితోని జీవో తీసుకొచ్చి, జీవో 200 తీసుకొచ్చి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పథకం పెడతాం, శ్రీశైలంలో 800 అడుగుల నుంచి నీళ్ళు ఇస్తాం, పోతిరెడ్డిపాడును 60,000 క్యూసెక్ల నుంచి 80,000 క్యూసెక్లకు పెంచుతామని చెప్పి దుర్మార్గంగా పనులు మొదలుపెట్టారు. వాస్తవానికి ఇది జరిగే పని కాదనే విషయం వాళ్ళకు తెలుసు. ఎందుకంటే ఆనాడు తెలంగాణ ప్రాంతం కూడా ఆంధ్రప్రదేశ్లో ఉంది కాబట్టి, ఆంధ్రప్రదేశ్ పరిపాలకులుగా వాళ్ళు ఉన్నారు, ఇక్కడ తెలంగాణలో చెరగని నాయకులు ఉన్నారు కాబట్టి తెలంగాణ ప్రజల్ని వినిపించుకోలేదు, పట్టించుకోలేదు, దుర్మార్గంగా తీసుకుపోయినారు. కానీ ఇవాళ కూడా
తెలంగాణ రాష్ట్రమైందన్న విషయాన్ని కూడా వారు గమనంలోకి తీసుకోకుండా తెలంగాణ హక్కులకు భంగం కలిగించే పద్ధతుల్లో ఇవాళ జీవోలు తీసుకొచ్చి పనులు ప్రారంభించారు. మళ్ళీ పాద పద్ధతుల్లోనే వాళ్ళ నైజాన్ని బయట పెట్టుకున్నారు. రైట్ ప్రకాష్ గారు, వాస్తవానికి మనం చూసాం గతంలో ముఖ్యమంత్రి గారు ఏకంగా పక్క రాష్ట్రానికి ఒక స్నేహ హస్తం అందించిన పరిస్థితి, రైతులు ఎక్కడైనా రైతులే తప్పకుండా ఉన్న నీటిని పూర్తి స్థాయిలో వినియోగించుకుందాం, జల వివాదాలు పరిష్కరించుకుందామని ఏకంగా ఒక స్నేహ హస్తాన్ని అందించిన పరిస్థితిని మనం చూసాం. యావత్ దేశం కూడా హర్షించిన సందర్భం. కానీ ఈరోజు మనం చూస్తూ ఉంటే తెలంగాణకు సంబంధించిన ప్రయోజనాలను దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తున్న ఏపీ తీరును ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తోంది? ఈ వివాదానికి ప్రధానమైన కారణం ఏమని భావించాలి? బిగినింగ్లో మనం ఏదైతే ప్రతిపాదనలు కేసీఆర్ గారు వారికి ఇందాక మంత్రి గారు ఏదైతే చెప్పారో ఇవన్నీ కూడా ఏమైందంటే తుంగలు దొక్కేశారు. ఇక్కడ ఆంధ్ర ఇంజనీర్లు తెలంగాణ ఇంజనీర్లు కలిసి దాదాపుగా 5 రకాల ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఈ 5 రకాల ప్రతిపాదనలలో తెలంగాణ వాళ్ళు చేసిన 2 ప్రతిపాదనలు అయితే ఆంధ్ర వాళ్ళు చేసిన 3 రకాల ప్రతిపాదనలు. ఈ ప్రతిపాదనలు ఏవి కూడా మళ్ళీ ఫర్దర్గా ముందుకు పోకుండా అడ్డుకున్నారు. అంటే జగన్ గారు ఎందుకు అర్ధాంతరంగా చర్చలు నాపేశారు, ఈ ప్రతిపాదనలను ఎందుకు అమలు చేయడానికి ముందుకు రావట్లేదు అనే విషయాన్ని ఇప్పటివరకు కూడా వాళ్ళ వైపు నుంచి ఎటువంటి స్టేట్మెంట్ కూడా లేదు. ఆ రోజు అనుకున్నది ఏంటంటే 5 ప్రతిపాదనలలో ఏ ప్రతిపాదన ద్వారానైనా మనము శ్రీశైలంకు నాగార్జున సాగర్కి గోదావరి మిగులు జలాలను తీసుకొచ్చి ఆ నీళ్లతోని మనము ఈ శ్రీశైలం నీళ్లను కంపెన్సేట్ చేసుకోవచ్చు. ఆ విధంగా మహబూబ్ నగరు, నల్గొండ జిల్లాలకు, అదేవిధంగా రాయలసీమ ప్రాంతానికి కూడా ఏ రకమైన ఇబ్బందులు లేకుండా చేసుకోవచ్చు అని చెప్పి ఒక మంచి మాటను ఆ రోజు కేసీఆర్ గారు జగన్ గారికి చెప్పడం జరిగింది. కానీ ఇందాక మంత్రి గారు అన్నట్టుగానే వాళ్ళు మారడం లేదుగా, పైగా రాజశేఖర రెడ్డి కంటే కూడా ఇంకా దుర్మార్గంగా ఎవ్వలేం చేస్తారు అన్న పద్ధతిలో ఇవాళ రాయలసీమకు కృష్ణానది మొత్తాన్ని మళ్లించే కుట్ర ఇవాళ జగన్ గారు చేస్తున్నారు. ఇది చాలా విచారకరం. ఎందుకంటే ఇవాళ కూడా వాళ్ళు ఏమనుకుంటున్నారు, ఇంకా ఆంధ్రప్రదేశ్లోనే తెలంగాణ ఉన్నదనుకుంటున్నారు. 2 రాష్ట్రాలు వేరైన సంగతిని కూడా వాళ్ళు గుర్తించడం లేదు, గమనించడం లేదు. రాజశేఖర రెడ్డి పోతిరెడ్డిపాడు కట్టినప్పుడు అది ఉమ్మడి రాష్ట్రం, కానీ ఇవాళ జగన్ ఏదైతే 797 అడుగుల లోతు నుంచి నీళ్ళని తీసుకుపోతాను అంటే పక్క రాష్ట్రం ఎందుకు ఊకుంటుంది రాజుగారు? అందుకే ఆ రోజే కేబినెట్ మీటింగ్ తర్వాత ముఖ్యమంత్రి గారు స్పష్టం చేశారు, మీరు కనుక పనులు ఆపకపోతే మేము జోగులాంబ దగ్గర మేము బ్యారేజ్ కట్టుకొని అక్కడి నుంచి మా నీళ్లను మేము డైవర్ట్ చేసుకుంటాం. ఎందుకంటే తెలంగాణ తన నీళ్ల వాటాను వదులుకోవడానికి సిద్ధంగా లేదు. మనం ఇంకొకరి వాటా నీళ్లు కూడా మనకు అవసరం లేదు. మీకు గుర్తుండే ఉంటుంది, జగదీష్ రెడ్డి గారు అప్పుడు ఉద్యమ సహచరులు, ఆనాడు కేసీఆర్ గారు ఒక పాట రాశారు, గుంటూరు జిల్లాలో గుంటెడు భూమి అడుగుతామా, విజయవాడ పట్టణంలో విషమెత్తు అడిగినమా, మీది మాకు అవసరం లేదు, మా నీళ్లు మాకు కావాలి, మా నిధులు మా దగ్గర ఖర్చు పెట్టాలి, మా ఉద్యోగాలు మాకు కావాలి అనేది మన తెలంగాణ నినాదం. కానీ అక్కడ వాళ్ళ వైఖరి ఎట్లుంటుందంటే మీ ఇంటికి వస్తే మాకేం పెడతావు, మా ఇంటికి వస్తే మాకేం తెస్తావు అనే విధంగా వాళ్ళ వైఖరి ఉంటుంది. ఈ రోజు వరకు కూడా రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా వాళ్ళ బుద్ధులు మారడం లేదు. ఏ రకమైన జల చౌర్యాన్ని కూడా తెలంగాణ అనుమతించదు. రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని కనుక తక్షణమే ఆపకపోతే జరగబోయే నష్టం ఒక్క తెలంగాణ ప్రజలకే కాదు. నిన్న కేబినెట్ మీటింగ్ తర్వాత జగన్ గారు ఏమన్నారు, ఆంధ్ర ప్రజలు తెలంగాణలో ఉన్నారు కాబట్టి వాళ్ళకేమైనా ఇబ్బంది అవుతుందేమో అని చెప్పి నేను సంయమనం పాటిస్తున్నాను అనే మాట మాట్లాడారు. నేను జగన్ గారికి హెచ్చరిక ఏం చేస్తున్నానంటే, నిజంగానే మీకు తెలంగాణలో ఉన్న ఆంధ్ర ప్రజల పట్ల ప్రేమ ఉంటే ఈ ప్రాజెక్టులు రాయలసీమ ఎత్తిపోతల పథకంతో నష్టపోయే ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో, మా నాగార్జున సాగర్ ఎడమ కాల్వ కింద మిర్యాలగూడలో కానీ, హుజూర్ నగర్లో కానీ, కోదాడ ప్రాంతంలో కానీ, ఖమ్మం జిల్లాలో కానీ ఉన్న ప్రజలంతా కూడా, అక్కడ గుంటూరు పల్లెల్లో ఉన్న వాళ్ళంతా కూడా మీ ఆంధ్ర ప్రాంతం నుంచి వలస వచ్చి భూములు కొన్న వాళ్ళు కాదా? తెలంగాణలో ఉన్న ఆంధ్ర బిడ్డలు కాదా వాళ్ళు? మరి వాళ్లకు నష్టం చేసే విధంగా నువ్వు మాట్లాడుకుంటూ ఇవాళ తెలంగాణలో ఉన్న ఆంధ్ర ప్రజల ఏమైనా నష్టం వస్తుందేమో అని బాధపడుతున్నా అంటే ఇంతకంటే నయవంచన అనేది జగన్లో మనం వేరే చూడలేము. ఎందుకంటే రాజశేఖర రెడ్డి కొడుకుగా తుమ్మ చెట్టుకు మామిడికాయలు కాయో నిమ్మకాయలు కాయో, తుమ్మ చెట్టుకు తుమ్మకాయలే కాస్తాయి. ఇవాళ తను నిరూపించుకుంటున్నాడు రాజశేఖర రెడ్డి కొడుకునని. ఎందుకంటే ఏ పర్మిషన్లు అవసరం లేకుండా అడ్డగోలుగా రాయలసీమలో ప్రాజెక్టులు కట్టి తెలంగాణ జలాలను దోచుకోపోయిన రాజశేఖర రెడ్డికి కుమారుని అనిపించుకున్నాడు జగన్. మంత్రి గారు, విద్యుత్ ఉత్పత్తి విషయంలో కూడా ఏపీ ప్రభుత్వం రాద్ధాంతం చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తోంది. విద్యుత్ శాఖ మంత్రి మీరు, వాస్తవాలేంటి
తెలంగాణకు విద్యుత్ ఉత్పత్తి విషయంలో ఉన్న అనుమతులు కావచ్చు ఉన్న వెసులుబాటు కావచ్చు ప్రశ్న ఎలా ఉంది రాజు గారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ప్రతి దాంట్లో కూడా గిల్లి కజ్జలు పెట్టుకోవడం అలవాటైపోయింది వాళ్ళు వాళ్ళ ప్రజలకు సేవ చేయడం ద్వారా మెప్పు పొందాలనుకోవడం లేదు పక్క రాష్ట్రంతో గొడవలు పెట్టుకోవడం ద్వారా పక్క రాష్ట్రంతో కాలు దూవడం ద్వారా వాళ్ళు ఏదో పంజా సాధిస్తామనే పిచ్చి భావనలు పోతున్నారు అసలు శ్రీశైలం ప్రాజెక్టు కట్టింది విద్యుత్ ఉత్పత్తి కొరకు ప్రత్యేకించి ఆ రోజుల్లో రాష్ట్రంలో విద్యుత్కున్న ఇబ్బందులు వాటిని దృష్టిలో పెట్టుకొని ప్రాజెక్టు తీసుకొచ్చినారు తెలంగాణకు ఇవాళ అవసరాలు పెరుగుతున్నాయి మళ్ళీ సీజన్ ప్రారంభమైంది రైతాంగానికి మనం 24 గంటల విద్యుత్ ఇస్తున్న సంగతి దేశానికి తెలుసు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా తెలుసు మరి ఇటువంటి పరిస్థితులలో మనం విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించవలసిన అవసరం ఏర్పడింది కాబట్టి మనం విద్యుత్ను ప్రారంభించుకున్నాం మనకి ఎన్ని చోట్ల అవకాశాలు ఉన్నాయో అన్ని చోట్ల కూడా మనం విద్యుత్ను ఉత్పత్తిని ప్రారంభం చేసుకోవాలి అది చేసుకోవడమే న్యాయం అందుకే మనం ప్రారంభం చేసాం వాళ్ళు దాని మీద కూడా ఇంత స్పష్టంగా తెలిసిన విషయంలో పైన కూడా ప్రజల్ని మోసగించే పద్ధతుల్లో ప్రజల్ని పక్కదారి పట్టించే పద్ధతుల్లో మనకు అభ్యంతరాలు తెలియజేయడం కింద చిన్న చిన్న ఆఫీసర్లను ఏవో ఏఈలను డిఈలను ఎంఆర్ఓలను ఆర్డీఓలను పంపించేది వినతి పత్రం ఇస్తున్నటువంటి డ్రామా చేయడం చివరిగా వాళ్ళ ముఖ్యమంత్రి ప్రధానమంత్రికి ఉత్తరం రాయడం దీన్ని ఆపించండి అని దుర్మార్గంగా అక్రమంగా ఏ అనుమతులు లేకుండా మన నిరసన తెలియజేసినప్పటికీ కోర్టు ఉత్తర్వులు ఉన్నప్పటికీ వాటిని కూడా ధిక్కరించి ప్రాజెక్టు కడుతుంది వాళ్ళు తెలంగాణకు ద్రోహం చేసే పని చేస్తుంది వాళ్ళు వాళ్ళు చేసే పనిని పక్కదారి పట్టించడానికి దొంగే దొంగ దొంగ అని అరిచినట్లుగా తెలంగాణ మీద ఉత్తరాలు రాసి వాళ్ళ నైజాన్ని బయట పెట్టుకుంటున్నారు తప్పకుండా తెలంగాణ రాష్ట్రానికి హక్కు ఉంది తెలంగాణ ప్రజల న్యాయమైన హక్కును నిలబెట్టే పనిలో తెలంగాణ ప్రభుత్వం ఉంది అందుకే విద్యుత్ ఉత్పత్తి చేసి తీరుతుంది అందులో సందేహమేం లేదు వాళ్ళు ఎంత అరిచినా ఎంత గీపెట్టినా మన హక్కుల్ని వదులుకోవడానికి మనం సిద్ధంగా లేం తెలంగాణ రాష్ట్రం తెచ్చుకునే దాని కొరకు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైతేనే మన మనకు ఉంటాయి అని చెప్పి ఉద్యమ సందర్భంలో చెప్పింది నిజం తెలంగాణ రాష్ట్ర హక్కుల విషయంలో రాజీ ఉండబోదు కేసీఆర్ బతుకుండగా తెలంగాణ హక్కుల్ని హరించే శక్తి ఎవడి కూడా లేదు ఈ ప్రపంచంలో అందులో సందేహం లేదు వాళ్ళు ఏ అర్జీ గీపెట్టినా మనం విద్యుత్ ఉత్పత్తి చేసి తీర్థం తప్పకుండా తెలంగాణ ప్రజలకు న్యాయం చేస్తాం ప్రకాష్ గారు మరో కీలకమైన అంశం నిన్న రాసిన లేఖలో మరొక అంశాన్ని కూడా ప్రస్తావించిన పరిస్థితి కనిపించింది ఏపీ అన్నిటికంటే ముఖ్యంగా బ్యారేజీలకు సంబంధించి బ్యారేజీలన్నింటినీ కూడా కేంద్రం పరిధిలోకి తీసుకెళ్లాలనే అంశాన్ని కూడా ప్రస్తావించిన సందర్భం కూడా కనిపించింది ఇది ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది దీని వెనుక ప్రధానంగా ఎలాంటి ఉద్దేశం దాగి ఉందని భావించాలి నరేంద్ర మోడీ గారు మొదటి నుంచి కూడా ఏ విషయంలోనైనా రాష్ట్రాలకు ఏ హక్కులు ఉండొద్దు అనే పద్ధతిలో ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధంగా పరిపాలన చేస్తున్నారు గతంలో అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించిన విషయాలలో కూడా అదే చేశారు ఇప్పుడేమో నీళ్ల విషయంలో కూడా మీకు గుర్తుండే ఉంటుంది 2 సంవత్సరాల కింద జూలై 25, 2019 రోజు పార్లమెంట్లో డిస్ప్యూట్ రెజల్యూషన్ బిల్ ఆల్టర్నేట్ డిస్ప్యూట్ రెజల్యూషన్ బిల్ అని ఒకటి పెట్టాడు అంటే ట్రిబ్యునల్స్ వల్ల ఆలస్యం అయితే ఉన్నది కాబట్టి సత్వర పరిష్కారం కోసం ఇది ఈ చట్టం అవసరమైంది అని చెప్పారు అప్పుడు అమిత్ షా గారు మాట్లాడగానే మన ముఖ్యమంత్రి గారు కూడా సరే తప్పనిసరి ఇది ఎందుకంటే ట్రిబ్యునల్స్ బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ చూసినా కూడా ఇన్ని సంవత్సరాలు ఆలస్యం అవుతుంది కదా సత్వరమే పరిష్కరిస్తే మంచిదే అని చెప్పి సమర్థించాం మనం తర్వాత ఏం చేశారు వరుసగా ఇంకా 2 బిల్లులను అదే ఒరవడిలో పెట్టడానికి ప్రయత్నం చేశారు ఆ బిల్లులు ఏంటంటే డ్యామ్ సేఫ్టీ బిల్ ఒకటి రివర్ మేనేజ్మెంట్ బిల్ ఒకటి ఈ రెండింటి ఉద్దేశం ఏంటి అంటే రాష్ట్రాల హక్కులను కాలరాయడం డ్యామ్ సేఫ్టీ పేరుతోని కేంద్రం వీటిని స్వాధీనం చేసుకోవడము వాస్తవంగా
ఒక్క పోలవరం ప్రాజెక్టు తప్ప ఈ రెండు రాష్ట్రాలల్లో ఏ ప్రాజెక్టు కూడా కేంద్రం మనకు నిధులు ఇచ్చిన సందర్భం లేదు. తెలంగాణలో అయితే ఒక్క ప్రాజెక్టు కూడా ఇవ్వలేదు. వాళ్ళకి ఏ రకమైన రైట్ ఉంటుందండి? అయితే ఇక్కడ ఏం చేస్తున్నారు, పార్లమెంట్లో ఏమైందంటే రాజ్యసభలో తీవ్ర ప్రతిఘటన వచ్చింది, అన్ని రాష్ట్రాలు దాన్ని వ్యతిరేకించినాయి. దాంతో తోకముడిచిన మోడీ ప్రభుత్వం ఏం చేసింది, రాష్ట్రాల మధ్య తగాదా పెట్టించి ఈ డ్యామ్స్ను వాళ్ళ కంట్రోల్లోకి తెచ్చుకోవాలని చెప్పి ప్రయత్నం చేసి కావేరీ సమస్యను పరిష్కారం చేస్తలేదు, ఆంధ్ర తెలంగాణల మధ్యలో ఉన్న నీళ్ల సమస్యలను కూడా పరిష్కారం చేస్తలేదు. గోతికాడు నక్కలాగా పొంచి ఉండి జగన్తోనే ఆ ప్రతిపాదన పెట్టించింది. ఎందుకంటే జగన్కి అవసరం ఉంది బీజేపీ సపోర్టు, ఆయన మీద కేసుల విషయం కావచ్చు ఇంకోటి కావచ్చు. కాబట్టి ఇప్పుడు వాళ్ళ కుట్ర ఏంటంటే బీజేపీది వైఎస్ఆర్ సిపిది ఏదో ఒక గొడవ చేసి డ్యామ్స్ అన్ని ప్రాజెక్టులన్నీ కూడా కేంద్రం పరిధిలోకి తీసుకొచ్చుకోవాలి. ఇప్పుడు రేపు పార్లమెంట్ సెషన్లో ఆ బిల్లు పెడతారు, మీరు చూడండి. ఆ బిల్లు పెట్టినప్పుడు జగన్ అందరికంటే ముందు సపోర్ట్ చేస్తాడు, మా ప్రాజెక్టులన్నీ మీరు తీసేసుకోండి అని. ఎందుకంటే ఆయనకు రాష్ట్రం మీదనో ప్రజల మీదనో ప్రేమ ఏడిస్తే కదా, ఆయనకు ఎంతసేపు తన స్వప్రయోజనాలు ఎట్లా బయటపడాలి, ఈ డిపాజిట్లన్నీ ఎట్లా బయటికి రాబట్టుకోవాలి, ఇవన్నీ కూడా ఈ తన నగ్న స్వరూపాన్ని 2 సంవత్సరాల తర్వాత ఇవాళ మనకు చూపెడతా ఉన్నాడు. ఈ రకమైన దుర్మార్గపు చర్యలతోని పరిపాలన సాగదు. ఇంకొక విషయం కూడా, విద్యుత్ శాఖ మంత్రి గారు కూడా అక్కడే ఉన్నారు, ఏదన్నా నేను లోపం చేస్తే కరెక్ట్ చేయాలా, మన ప్రభుత్వము 9వ తేదీన కేఆర్ఎంబీకి లేఖ రాసింది. ఏమని రాసింది, పవర్ జనరేషన్ వల్ల ఏదైతే నీటి వినియోగం జరుగుతున్నదో ఆ నీరు సముద్రంలోకి పోయినా ఎక్కడికి పోయినా మా 45 టీఎంసీల తెలంగాణ వాటా నుంచే మేము డిడక్ట్ చేసుకునే విధంగా మీకు అధికారం ఇస్తున్నామని చెప్పారు. అంటే ప్రతి సంవత్సరం కూడా కేఆర్ఎంబీ నీళ్ల పంపకాలు చేస్తూ ఉంటుంది ఎవరెంత వాడుకోవాలని. మా 45 టీఎంసీలు ఏదైతే క్యారీ ఓవర్ శ్రీశైలం నుంచి కానీ నాగార్జున సాగర్ నుంచి కానీ విద్యుత్ వినియోగం ద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్తుకు ఖర్చు అయ్యే నీళ్లు మా వాటా కింద చూసుకుంటామని చెప్పి చాలా న్యాయబద్ధంగా మనం లేఖ రాశాం. దానికి 17వ తేదీన సమాధానం ఏమొచ్చిందంటే, మీకు ఎమర్జెన్సీ అంటే ఎక్సిజెన్స్ అనే పదం వాడారు, గ్రిడ్ ఎక్సిజెన్సీ ఉన్నప్పుడు మీరు పవర్ జనరేట్ చేసుకోవచ్చు అని చెప్పి ఆ రోజు కేఆర్ఎంబి లేఖలో మనకు రిప్లై ఇచ్చింది. కాబట్టి మనం ఇల్లీగల్గా పవర్ జనరేట్ చేయడం లేదు. ప్రజలు కూడా గమనించాల్సింది ఏంటంటే, తెలంగాణ ఎన్నడూ ధర్మ పాలన చేస్తుంది కానీ ధర్మానికి విరుద్ధంగా రూల్స్కు విరుద్ధంగా చేయదు. అట్లా చేయదలుచుకుంటే 45 టీఎంసీలు మన వాటాల్లో నుంచి డిడక్ట్ చేసుకుంటామని చెప్పి ముఖ్యమంత్రి గారు ఎందుకు రాస్తారండి, అవసరం లేదు కదా అది. అదేవిధంగా ఇవాళ పులిచింతల నుంచి సముద్రంలో పోయేది ఎంత అండి, అరిచి గోల పెడుతున్నారు. నిన్న పోయింది 600 క్యూసెక్కులు, 600 క్యూసెక్కులు వాళ్ళ కాలువలకే సరిపోదు అది. రెండవది ఇవాళ పోయింది ఎంత, 0.5 టీఎంసీ. వాస్తవంగా ఇవాళ వాళ్ళు ఒక పక్కన జూలై నెల వచ్చినా కూడా డెల్టా కాలువల పనులు పూర్తి చేసుకోకుండా ఈ నీళ్లు సముద్రంలో పోతున్నాయంటే వాళ్ళ తెలివి తక్కువతనం అది. ఎప్పుడైతే వర్షాకాలం స్టార్ట్ అవుతున్నదో పనులన్నీ కంప్లీట్ చేసుకోవాలి, కాలువలకు నీళ్లు వదులుకోవాలి. వాళ్ళు సముద్రంలోకి నీళ్లు పోతున్నాయి పులిచింతల ద్వారా అంటే అది వాళ్ళ దౌర్భాగ్యం తప్ప మనము మన నీళ్లను మనం ఎక్కడ కలుపుకున్నా కూడా మనకి ఇబ్బంది లేదు. ఏ రైతులకైనా నీళ్ళు అవసరం కాబట్టి అది వాళ్ళ అసమర్థత అయితే తప్ప తెలంగాణకు నష్టం కాదు. ఇంకోటి ఏంటంటే, మనము నిల్వ ఉన్న నీళ్లను వాడట్లేదు అనే విషయం కూడా నేను మీ దృష్టి తెస్తున్నా. ఇవాళ శ్రీశైలంకు జూరాల ద్వారా వస్తున్న నీరంతా కూడా నారాయణపూర్ నుంచి వస్తున్నదే తప్ప ఆ జూరాలను ఖాళీ చేస్తలేం మనం, శ్రీశైలంలోకి వెళ్ళి వాడుకోవట్లేదు. ఇంకొక అబద్ధం ఏం చెప్తుండే, 834 కంటే తక్కువ ఉంటే పవర్కు వాడొద్దని చెప్పి ఏదో రూల్ ఉందని చెప్తున్నారు. ఇది శుద్ధ అబద్ధం, అటువంటి ప్రోటోకాల్ లేనే లేదు. 810 వరకు మనం పవర్ జనరేషన్ చేసుకోవడానికి అవకాశం ఉంది. అది హైడ్రో ఎలక్ట్రికల్ ప్రాజెక్ట్, ఈరోజు మీరు గూగుల్లో సెర్చ్ చేసినా కూడా అది ఇరిగేషన్ ప్రాజెక్టు కానే కాదు. కాబట్టి 810 వరకు మనల్ని ఇది తప్పు అనే అధికారం కానీ హక్కు కానీ ఎవరికి కూడా లేదు, విశ్లేషకులకు లేదు, ఆంధ్ర పాలకులకు లేదు. కాబట్టి ఆ లెటర్ ఏదో ముఖ్యమంత్రి గారికి రాసి మమ్మల్ని కరుణించండి అంటే ఏదన్నా ఆలోచిస్తారేమో కానీ ప్రధానమంత్రికి రాసి డ్యామ్స్ను మీరు స్వాధీనంలోకి తీసుకోండి అంటే ఇంతకంటే దుర్మార్గం ఇంకోటి ఉండదు. సాధారణంగా మనం చూస్తూ ఉంటాం తమిళనాడు కావచ్చు, కర్ణాటక, కేరళ ఇలాంటి రాష్ట్రాలు రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన విషయం వచ్చినప్పుడు అక్కడ ఉన్న రాజకీయ పార్టీలు, అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీ, ఇతర పార్టీలన్నీ కూడా ఒక్క తాటిపైకి వచ్చి రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎంతకైనా పోరాడే సందర్భాలు మనం చూసాం. అవసరమైతే కేంద్రంపై యుద్ధం చేసే పరిస్థితులు కూడా మనం గతంలో అనేక సందర్భాల్లో మనం చూసాం. కానీ తెలంగాణకు సంబంధించి, తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించి ఒక కీలకమైన అంశం, ఈ అంశం తెరపైకి వచ్చినప్పుడు కేవలం అధికార పార్టీ టీఆర్ఎస్ పార్టీ మాత్రమే మాట్లాడుతున్న సందర్భం కనిపిస్తుంది. కానీ ఎక్కడా కూడా ప్రతిపక్ష పార్టీలు కనీసం నోరు మెదపని సందర్భం కూడా మనం చూస్తా ఉన్నాం. దీన్ని ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది మంత్రి గారు? అంటే రాజుగారు, ఇప్పుడు కొత్తగా దీంట్లో మనం చర్చించేది కాదు, పాతదే వస్తాం కానీ మళ్ళీ ఒకసారి చర్చించాలి. తెలంగాణ ఉద్యమ సందర్భంలోనే కేసీఆర్ గారు పదే పదే 100,000 సార్లు చెప్పారు తెలంగాణ ప్రజలందరం ఒక్కటి కావాలి,
ఇందులో రాజకీయాలకు తావు లేదు అని చెప్పి మంచి ఉదాహరణ చెప్పేవారు. నేను సార్తో పాటు హాజరైన బహిరంగ సభలలో ఒక 100కి పైగా బహిరంగ సభలలో చెప్పినారు. ఉద్యమ సందర్భంలో ఉద్యమ ప్రారంభం నుంచి చివరి రోజు వరకు కూడా ఒక తల్లికి 4 కొడుకులు ఉంటే ఎవడైనా పరాయి వాడు వచ్చి తల్లి మీద చేయేస్తే 4 ఒక్కటే నరికేస్తారు. ఆ ఐక్యత ప్రదర్శించాలి ఇవాళ తెలంగాణ సమాజం, అందరం ఒక్కటి కావాలి రాజకీయాలకు అతీతంగా అని చెప్పి వేల సందర్భాలు ముఖ్యమంత్రి గారు విజ్ఞప్తి చేశారు. ప్రజలను ఒక్కటి చేశారు, చివరికి నాయకులు కలిసి రాకపోయినా ప్రజలను ఒక్కటి చేశారు. గాంధీ వారినే తెలంగాణ రాష్ట్రం సాధించారు. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా మనం చూసినాం, కృష్ణ మీద కట్టే ప్రాజెక్టులు కావచ్చు, గోదావరి పైన కట్టే ప్రాజెక్టు కావచ్చు, ఇవాళ తెలంగాణను బ్రహ్మాండంగా భారతదేశ చిత్రపటంలో వ్యవసాయ రంగంలో నెంబర్ వన్ స్థానంలో ఉంచిన కాళేశ్వరం ప్రాజెక్టు కావచ్చు, ఈ ప్రాజెక్టు కడుతున్న సందర్భంలో కూడా తెలంగాణ నాయకులు అందరూ కూడా ప్రతిపక్షాలకు సంబంధించిన నాయకులు ఆంధ్ర పాలకులకు ప్రయోజనం చేసే విధంగా తెలంగాణ రైతాంగం ఉసురు తగిలే విధంగా ఉసురు పోసుకునే విధంగా ప్రవర్తించారు. ఈ ప్రాజెక్టులను ఆపడానికి కేసులు వేసినారు, 300 పైగా కేసులు వేసి కాళేశ్వరం ప్రాజెక్టును అడ్డుకునే ప్రయత్నం చేసినారు. అక్కడ ఉన్నది కేసీఆర్ గారు కాకుండా ఇంకా ఎవరున్నా సరే కాళేశ్వరం ప్రాజెక్టును వందేంట నాకు కూడా కానిచ్చే వాళ్ళు కారు ఈ దుర్మార్గులు. మరొక వైపు మహబూబ్ నగర్ జిల్లా దారుణంగా నష్టపోయిన జిల్లా, సమైక్య పాలనలో 14 లక్షల మంది పైగా వలసపోయిన జిల్లా, అత్యంత ఎక్కువ సాగు యోగ్యమైన భూమి 85% పైగా సాగు యోగ్యమైన భూమి ఉండి అత్యంత ఎక్కువ మంది ప్రజలు వలసపోయిన జిల్లా, ఆ జిల్లాలో రాజకీయ భిక్ష పెట్టిన నాయకులు కూడా మనం పూర్తి చేయాలనుకున్న ప్రాజెక్టులకు వ్యతిరేకంగా కేసులు వేసి స్టేలు తీసుకొచ్చి వాళ్ళ దుర్మార్గాన్ని బయటపెట్టుకున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే వీళ్ళు బానిసలు, బానిస మనస్తత్వంతోనే ఎదిగిన వాళ్ళు. వీళ్ళు ఎప్పుడు కూడా ప్రజలకు యజమానులుగా పనిచేయలేదు, ప్రజలకు సేవకులుగా పనిచేయలేదు, బానిసలుగా ఆంధ్ర పాలకులకి బానిసలుగా మాత్రమే ఉన్నారు. ఇంకా అదే బానిస మనస్తత్వంలో మెగులుతున్నారు, అదే బానిస మనస్తత్వాన్ని ప్రదర్శిస్తున్నారు తప్ప వీళ్ళు ఎప్పుడు కూడా అంతకు మించి భిన్నంగా ఆలోచించే ప్రయత్నం చేయలేదు. అందుకే ఇవాళ కూడా ఈ మాట మాట్లాడుతున్నారు. చాలా విచిత్రంగా మీరు రాజకీయాల కొరకు చేస్తున్నారు, ఒకటేమో మీరు ఇద్దరు కలిసి ఒకటై జగన్ కు నీళ్లు పోయేటట్టు చేసిండు, నీళ్ళు అమ్ముకుంటాడు చేసిండని ఒకటి మాట్లాడాడు 1 సంవత్సరం క్రితం. కేసీఆర్ ఎందుకు మాట్లాడతలేడు అని ఇంకొకటి మాట్లాడాడు. ఇవాళనేమో కేసీఆర్ ఎందుకు మాట్లాడుతున్నాడు, టీఆర్ఎస్ పార్టీ ఎందుకు మాట్లాడుతుంది, అదేందో రాజకీయాలు, అదేందో ఓట్లు వస్తాయని చెప్పి మూకాలకు బోడుగుండి మొదలు పెడుతున్నారు, ముడి పెడుతున్నారు. అసలు ఓట్లు ఎక్కడివి ఇప్పుడు, ఎక్కడ ఎక్కడ ఉంది ఆ పరిస్థితి? ఒకవైపు నీళ్ళ గురించి కొట్లాడుకొని మన హక్కుల్ని మనం సాధించుకోవాలనే ప్రయత్నం ముఖ్యమంత్రి గారు చేస్తుంటే, టీఆర్ఎస్ పార్టీ చేస్తుంటే, తెలంగాణ ప్రభుత్వం చేస్తుంటే, కనీసం మాట వరుసకైనా అవును ఇది తప్పు ఆపాలి జగన్ అని చెప్పి ఒక్కడైనా డిమాండ్ చేసిన వాడు లేడు. రైట్. పైగా ప్రభుత్వం చేసే పనికి అడ్డుదగిలే పద్ధతుల్లో, కాళ్ళల్లో గట్టె పెట్టి పడేసే పద్ధతుల్లో మాట్లాడుతున్నారు. పక్తు రాజకీయాలే తప్ప వీళ్ళకి ఎన్నడూ కూడా ఈ రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు పట్టలేదు. రైట్. ఈ రాష్ట్ర రైతాంగం పట్ల ఎన్నడూ కూడా వీళ్ళకి పోయలేదు. ఇక బానిసలుగా పెరిగిన వీళ్ళ నుంచి అంతకన్నా ఆశించలేమని పరిస్థితి వచ్చింది తెలంగాణ సమాజం కూడా. అందుకే వీళ్ళని పట్టించుకోవట్లేదు, వీళ్ళ మాటలు కూడా పట్టించుకోవట్లేదు తెలంగాణ ప్రజలు. ఎస్ మంత్రి గారు, మీరు చెప్పినట్టుగానే రాష్ట్ర ప్రయోజనాల విషయంలో కావచ్చు, రాష్ట్ర నీటి వాటా విషయంలో ఎట్టి పరిస్థితులు కూడా రాజీ పడే ప్రసక్తే లేదని మరోసారి తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. తెలంగాణ ప్రజలు కూడా ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్న సందర్భం కూడా కనిపిస్తోంది. థ్యాంక్ యూ వెరీ మచ్ మంత్రి గారు, అలాగే వి ప్రకాష్ గారు చర్చలో పాల్గొన్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ రాజు గారు. రైట్, ఇది అంశంపై ప్రత్యేకమైన చర్చ. నమస్తే.